అమ్మయ్యా, నా పనులన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా మన డోరీమోన్ గడు అయితే ఉంటాడు. ఇంకా కాసేపు వాడితో మాట్లాడామనుకోండి, ఇంకా మన శిక్షణ్ గారు వచ్చేస్తాడు స్కూల్ నుంచి. ఇంకా ప్రశాంతంగా అయితే నిద్రపోయి మనం రేపు ఉదయాన్నే ఇంకో మిషన్కి అయితే వెళ్ళాలి. ఆ మిషన్ గురించి కానీ ఆలోచించుకోవాలి. అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ డోరీమోన్ ఎక్కడికి వెళ్ళాడు? డోరీమోన్, రే డోరీమోన్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు మామయ్య, టీవీ ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వట్లేదు. ఏంటి టీవీ ఆన్ అవ్వట్లేదా? ఆడ లైట్ అయితే వెళ్తుంది కదా. ఏమో మామయ్య తెలీదు. సరే ఆగు, ఒకసారి నేను పెట్టి చూస్తాను. పెట్టి చూడు మామయ్య. ఆల్రైట్, నేనైతే టీవీ అయితే పెట్టేశాను. ఇక్కడ ఏంటి, ఏందో వెదర్ గురించి అయితే చెప్తున్నట్టున్నారు. ఒక నిమిషం ఆగ్రా డోరీ మనం విందాం, మారవ ఒక ఛానల్, సరేనా? సరేలే మామయ్య. హలో హలో, ముందుగా అందరికీ సుస్వాగతం. నా పేరు మిస్టర్ శంకర్ అనమాట. సో ఈ రోజు మనం అయితే వాతావరణ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రోజు మన GTA 5లో భయంకరంగా వర్షం అయితే రాబోతుంది. అండ్ ఎనకాలు చూసుకున్నట్టయితే అలలు అయితే చాలా భయంకరంగా వస్తుంది. సో దీన్ని బట్టి మనం అయితే చూసుకున్నట్టయితే ఈ రోజు సునామీ వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. అందుకనే ఈ రోజు మాత్రం ఎవరు ఇంట్లో నుంచి బయటకైతే రాకండి. ఏదంటే ఏడైనా కొండల మీదకైనా వెళ్ళిపోండి. ఎందుకంటే చూడండి, ఎనకాల అలలు ఎట్లా వస్తున్నాయో. ఈ రోజు అయితే అతిపెద్ద సునామీ అయితే రాబోతుంది మన ఊర్లోకి. ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అవ్వలేదు. శాటిలైట్ అన్ని అయితే సునామీని డిటెక్ట్ అయితే చేసినాయి. సో మన ఊరికి అయితే రాను, అతి తక్కువ టైం అయితే ఉంది. ఎవరైనా ఇంకా ఎత్తు ప్రదేశాలకు వెళ్ళలేదంటే ప్లీజ్ ఫాస్ట్ గా వెళ్ళిపోండి, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. బరిని వార్తల కోసం మన టీవీ షోని అయితే చూస్తున్నాండి. వామ్మో రే డోరీమోన్, ఈ రోజు మన లాస్ శాంటోస్ లో భయంకరంగా వర్షం పడేటట్టు ఉంది కదరా, టీవీలో చూపిస్తున్నారు. అవునా మేమో అయ్యా, వర్షం భయంకరంగానే పడేటట్టు ఉంది. సరే మనం అయితే వెళ్ళి శిక్షాన్ని తీసుకొద్దామా? వాడు మళ్ళీ ఎట్లా వస్తాడో ఏందో, అసలే వర్షం కానీ పడద్దంట. మేఘాలు కానీ చూస్తే అంత అయితే నిండిపోయి ఉన్నాయి. భయంకరంగా వర్షం పడేటట్టు ఉందిరా, నాకైతే శ్రద్ధలు కానీ వస్తున్నాయి. అవునాడా మేమో అయ్యా, అయితే వెళ్ళి తీసుకొద్దామా శిక్షాన్ని? తీసుకొద్దాం రారా నాయన. మళ్ళీ వాడు అసలే పెత్తరాడు, వర్షంలో ఏది చేసినా చేసేస్తాడు. సరే ఆగమయ్య, వస్తున్నాను. ఇప్పుడు ఫాస్ట్గా నేనైతే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వాడు అసలు స్కూల్లో ఉన్నాడో లేదో అసలే వెళ్ళి నేనైతే టీచర్లతో మాట్లాడతాను, వాడు ఏం చేస్తున్నాడో ఏందో. అవును మాయ, మాట్లాడు. వాడు అసలు ఈ మధ్య హోంవర్క్ కానీ చేయట్లేదు. ఏంటి హోంవర్క్ కానీ చేయట్లేదా వాడు? అవునా మీమయ్య, చేయట్లేదు. సరే ఆగురా, చెప్తా ఒకటి సంగతి. ఫస్ట్ అయితే మనం స్కూల్ దగ్గరికి అయితే వెళ్దాం పద. సర్లే కానీ బైక్లో వెళ్ళవామయ్య. బైక్లో వద్దురా, అసలే వర్షం పడద్దు అంటున్నారు. మళ్ళీ దేనికి మనం బైక్లో వెళ్ళేది? సర్లే మామయ్య, అయితే పద పద ఫాస్ట్కి పద, మనం అయితే వెళ్దాం స్కూల్ దగ్గరికి. ఓకే, గట్టిగా పట్టుకోరా డోరీమోన్, సరేనా? సరే మామయ్యా. ఓకే, మనం అయితే ఇప్పుడు స్కూల్ దగ్గరికి ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. ఇటు నుంచి అయితే షార్ట్ కట్ ఉంది స్కూల్కి. ఎవటరానైనా వాడు ఒరే డోరీమోన్, ఆడు చూడరా, నో పార్కింగ్లో కానీ కార్ పార్కింగ్ చేశారు. అవును మామయ్యా, ఈ మధ్య అసలు ఏందో జనాలంతా ఇట్లా అయిపోయారు. సరే ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మీరు కానీ బెల్ ఐకన్ ఆల్లో పెట్టుకున్నారనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు మీరు మా వీడియోలన్నీ చూడొచ్చు, ఓకేనా? అండ్ ఈ వీడియోకి అయితే మర్చిపోకుండా 5 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాం, కంప్లీట్ చేసేయండి. అవునవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా 5 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాం, కంప్లీట్ చేసేసేయండి, సరేనా? ఓకే ఓకే, మనం అయితే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామా? మా లేదు మా, ఇంకా కొంచెం దూరం వెళ్ళాలనుకుంటా కదా స్కూల్కి. ఒరే అయినా కానీ శింక్షన్ గారు స్కూల్ దారి అయితే మర్చిపోయినట్టున్నాను కదరా నేను, ఎక్కడో నాకైతే ఏం అర్థం కావట్లేదు. మా ఇద్దాం మా, ఇక్కడైతే పెద్ద అపార్ట్మెంట్ ఉంది, దీని పక్కనే ఉండాలి మా స్కూల్. ఇక్కడే ఉండాలి స్కూల్, అదో అక్కడ ఉన్నట్టు ఉంది, ఇద్దరా అయినా మనకైతే స్కూల్ కనిపించింది. సరే మా పద, ఇప్పుడైతే వాడి క్లాస్లోకి వెళ్ళి ఎతకదాం. వాడి క్లాస్లోకా? లేకపోతే ఇక్కడ మిస్ ఉంది, మిస్ని అడగదామా? అడుగు మావయ్యా. ఈ మిస్ ఏంటి ఫోన్ మాట్లాడుతుంది? అయితే మాట్లాడకూడదులే, ఫోన్ మాట్లాడే వాళ్ళని మనం అయితే డిస్టర్బ్ చేయకూడదు. సరే మా, ఇప్పుడు ఎవరిని అడగదామైతే? ఇక్కడ అయితే నాకు తెలిసి ఫ్రీ పీరియడ్ అనుకుంటారా, అందుకని అందరు బయట ఉన్నారు. మా ఇప్పుడు వాళ్ళతో మన దేనికిలేగానే మన శింక్షాన్ ఆడన్నాడు మావయ్యా. శింక్షాన్ ఇక్కడైతే సార్లు ఉన్నట్టున్నారు, సార్లతో అయితే మాట్లాడదామా? మాట్లాడదాం మావయ్యా. సరే ఇక్కడ మా శింక్షాన్ క్లాస్ ఎక్కడ ఉంది? మీ శింక్షాన్ క్లాసా? ఆగండి బాబు, లేకపోతే నేను శింక్షాన్ వాళ్ళ సార్కి ఫోన్ చేసి పంపించమంటాను. ఓకే ఓకే అన్న, పంపించమనండి, మేమైతే ఇక్కడే వెయిట్ చేస్తాం. సరే బాబు. ఓకే రా డోరీమోన్, మనం అయితే ఇక్కడే వెయిట్ చేయమన్నాడు ఆయన, శింక్షానే వస్తాడంట. వాడెట్లా వస్తాడు మావయ్యా, క్లాసులో పంపిస్తారు అసలు? లేదురా, ఆ సారు వేరే సార్కి మెసేజ్ పెడతాడంట. వేరే సార్కి దేనికి మెసేజ్ పెడతాడు మావయ్యా? అంటే నీకు ఎట్లా చెప్పాలి, శింక్షాన్ వాళ్ళ సార్ ఉంటాడు కదా. అవును మావయ్య ఉంటాడు. ఆ సార్కి ఎప్పుడైనా మెసేజ్ పెడుతున్నాడంట శింక్షాన్ని బయటికి పంపించమని. ఏంటి? అవునా? అయితే సూపర్ మావయ్యా, మన అయితే లోపలికి నిలబడాలి, ఈడే వచ్చేస్తాడు అయితే. వస్తాడు, దానికి మనం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. సరే మావయ్య, అయితే వెయిట్ చేద్దాంలే. అమ్మయ్యా, మన మావయ్య అయితే వచ్చేసారంట మావయ్య. ఓ మావయ్య, ఏమైంది మావయ్య, వచ్చావు నువ్వు స్కూల్ దగ్గరికి ఎప్పుడు రాంది? ఒరే శింక్షాన్ వచ్చేసావా? సరే అయితే పద, మనం అయితే ఇంటికి వెళ్దాం.
ఇంటికి దేనికి మావయ్య అంత తొందరగా? ఒరే ఈరోజు వర్షం అయితే భయంకరంగా పడద్దంట, నువ్వు మళ్ళీ ఇంటికి కానీ రాలేవు, అసలు నీ దగ్గర సైకిల్ కానీ లేదు. మావయ్య ఏం కాదు మావయ్య, నేను స్కూల్ వ్యాన్ లో వస్తాను, వెళ్ళే మావయ్య. ఏంట్రా శింక్షాన్, ఎప్పుడూ లేని నన్ను వెళ్ళిపోమంటున్నావు? సర్లే ఒరే డోరేమోన్ పదరా, మనం వెళ్ళి డోరా కేక్ తిందాం. ఏంటి డోరా కేక్? ఏంటి మావయ్య నువ్వు నాకు చెప్పకుండా డోరా కేక్ వెళ్తారా మీరు? మరి నువ్వు రానన్నావు కదా, ఇంకా మేమైనా వెళ్తాం. ఆ పో మావయ్య, ఏంటి అసలు నేను లేకుండా ఎట్లా వెళ్తారు మావయ్య మీరు? సరే అయితే నువ్వు కానీ వస్తావా? ఆ వస్తాను మావయ్య, అద్దె చూడు స్కూల్ వెళ్ళి కానీ కొట్టేసరి అయితే ఇంకా పద మావయ్య వెళ్దాం. సరే నీ బ్యాగ్ ఏదైనా కానీ. నా బ్యాగా? మా ఫ్రెండ్ నోట్స్ రాసుకుంటాడంట మావయ్య, అందుకని బ్యాగ్ ఇచ్చాను. ఒరే నోట్స్ రాసుకుంటే నోట్బుక్ ఇవ్వాలి కానీ బ్యాగ్ ఇస్తారా? ఏమో మావయ్య వాడి కింద కావాలన్నాడు అందుకని ఇచ్చా. మన బ్యాగ్ అయితే స్కూల్లోనే ఉంది. మళ్ళీ ఆడ మోసుకొని వెళ్ళమంటారు ఫ్రెండ్స్, నాకు అసలే చాలా ఒళ్ళేపులుగా ఉన్నాయి. సరే మావయ్య రాయితే ఇంకా మనం వెళ్దాం. సరే ఆగ్రా వస్తున్నా, ఇప్పుడు ఆడికి వెళ్దాం అయినా కానీ. మావయ్య ఇంకెక్కడే మావయ్యకి డోరకేక్ అన్నావు కదా, నాకు డోరకేక్ కావాలి మావయ్య. ఒరే శింక్షన్ నువ్వు మధ్యాహ్నం లంచ్ తిన్నావు కదా? మావయ్య లంచ్ ఎప్పుడు అరిగిపోయింది మావయ్య. సర్లే అయితే మనం డోరకేక్ కాదులే కానీ పిజ్జా తిన్న వెళ్దాం, ఏమంటారు? పిజ్జానా? అయితే సూపర్ మావయ్య సూపర్. ఫ్రెండ్స్ మీకు పిజ్జా ఇష్టం లేదా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఈరోజు నేను మన డోరేమాన్ మన డమ్మీ మావయ్య అయితే పిజ్జా తిన్నైతే వెళ్తున్నాం, సూపర్ సూపర్. సరే సరే శింక్షన్ గట్టికి పట్టుకో, ఇంకా నేనైతే ఫాస్ట్కి తీసుకెళ్ళిపోతా. ఆ సరే మావయ్య తీసుకెళ్ళి. అయినా కానీ ఏంటి మావయ్య నువ్వు ఇంత తొందరగా వచ్చేసావు? ఏం లేదురా శింక్షన్, నేను టీవీలో చూసా ఈరోజు భయంకరంగా వర్షం పడద్దంట, చూసావా క్లౌడ్స్ అన్ని ఎట్టున్నాయి అసలు? అవును మావయ్య, క్లౌడ్స్ చూస్తుంటే వర్షం పడేటట్టే ఉంది. అందుకని నేనైతే తీసుకొచ్చేసా, అది మామూలు వర్షం కానీ కాదంటరా, సునామీ వచ్చే సూచనలు అయితే ఉన్నాయంట. ఏమో ఇంకా వస్తాయరావో నాకైతే ఇంత ఐడియా అయితే లేదు. నాకు తెలిసి రాదులే మావయ్య, మన లాస్ ఏంటో అసలు దేనికి వస్తుంది అయినా సునామీ? అదే అనుకుంటున్నాను ఏం గానీ, మన లాస్ ఏంటో అసలు దేనికి వస్తుంది? అదే కదా, ఇంకైతే పద మావయ్య మనం పిజ్జా తినైతే వెళ్ళిపోదాం. ఓకే ఓకే శింక్షన్ గట్టికి పట్టుకో, మనం అయితే పిజ్జా తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. సరే మావయ్య, ఇంకా రాత్రికి ఏముండదు కదా మావయ్య తినేదానికి. అవును రే, ఇంక రాత్రికి ఏముండదు, నీకేమైనా కావాలంటే ఇప్పుడే తినేసి సరేనా? సరే మావయ్య, ఈ మాట చెప్పే కదా ఇంకా కుమ్మేస్తా ఆగ మావయ్య, నువ్వు పద ఫాస్ట్ పదా, నాకు అసలు చాలా ఆకలిగా ఉంది. ఆగరా వెళ్తానే కదరా ఉండేది, ఏట్రా నువ్వు రే? అంటే మావయ్య నువ్వు ఫాస్ట్కి వెళ్ళావనుకో అక్కడ వేడి వేడిగా ఇస్తారు మావయ్య, స్లోగా వెళ్ళావనుకో చల్లారిపోద్ది. ఒరే మనం ఏం పార్సిల్ కట్టించుకోవట్లే, అక్కడే తినేస్తున్నావు. ఏంటి అక్కడే తినేస్తున్నావా? అయితే సూపర్ మావయ్య ఇంకా. సరే అయితే గట్టిగా పట్టుకోండి, మనం అయితే పిజ్జా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఇంకా తినేసి మనం అయితే బయలుదేరదాం, ఏమంటావు? సరే మావయ్య. ఏది మావయ్య ఇదేనా పిజ్జా షాప్? అవునరా ఇదే. సరే పద మావయ్య అయితే లోపలికి. ఓకే మీరు కానీ రండి, ఇంకైతే వెళ్ళి తినేసి వెళ్ళిపోదాం. లైట్లు కానీ ఇప్పుడే ఆన్ చేస్తున్నట్టున్నారా? ఆన్ చేస్తున్నట్టున్నారు మావయ్య, పద పద ఇంకైతే మనం వెళ్ళి తినేద్దాం. ఓకే శింక్షన్ రారా, ఈరోజు అయితే కడుపు నిండా పిజ్జా అయితే తినేయాలి. ఒరే శింక్షన్ ఏంట్రా, మనం తినేసి వచ్చే లోపల వర్షం అయితే ఎట్లా తగులుకుంది మనల్ని? అదే కదా మావయ్య, ఏంటి అసలు వర్షం ఎట్లా పడుతుంది అనుకున్నా నేను, ఎట్లే ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పినట్టే అనుకున్నా, వర్షం అయితే భయంకరంగా పడుతుంది, మనం అయితే కార్ తెచ్చేయట్లయినా మంచిది, ఈ డోరేమోన్ గాడు అయితే బైక్ తీసుకురమ్మన్నాడు రా. ఏంటి బైకా? బైక్ అయితే ఇంకేమైనా ఉందా మావయ్య, మనంతా తడిసిపోతాం కదా. అందుకనే తీసుకురాలా బైక్, ఎట్లా కార్ తీసుకొచ్చా? ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం అయితే ఫాస్ట్కి వెళ్ళి కార్ ఎక్కేద్దాం, ఏమంటావు? సరేడా మావయ్య. ఓకే ఓకే రా, నా వెనకాల రా ఫాస్ట్ గా, నేనైతే డోర్ తెచ్చేసాను, వచ్చేక్కేయండి రా ఫాస్ట్ గా, మళ్ళీ తడిసిపోతారు మీరు. నేను ఎక్కేసా మావయ్య. నువ్వేడెక్కేవరా, డోరేమోన్ గాడు ఎక్కాడు, ఫాస్ట్ గా ఎక్కు. ఎక్కేసా మావయ్య, పదంకి వెళ్దాం. ఓకే ఓకే, మనం అయితే పిజ్జా గా తినేసాం, ఇంకైతే మనం ఫాస్ట్ గా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. పద మావయ్య ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మయ్యా ఏంటి మావయ్య అసలు ఈ వర్షం ఎట్లా పడుతుంది? చెప్పా కదరా ఈ రోజు తుఫాన్ అంట, సునామీ గాని వస్తుంది అని చెప్పారు రేపటి లోపల. ఏమో నాకైతే ఏం నమ్మకం లేదు, సునామీ వస్తుందో రాదో. ఏంటి మావయ్య సునామీ వస్తుంది నిజంగా? ఏమో రా శింక్షన్ నాకైతే నమ్మకం లేదు, వర్షం అయితే పడద్ది మామూలుగా, ఇంకా సునామీ అయితే ఏమో. మావయ్య సునామీ అయితే రాకూడదు మావయ్య. వచ్చినా గానీ మనకైతే ఏం కాదురా, ఇంకా మన లాస్ ఏంటో ఉండే ప్రజలు ఎట్లా తప్పించుకుంటారో ఏందో, మన ఇల్లు అయితే కొండ మీద ఉంది కాబట్టి నాకు తెలిసి అంత దూరం అయితే రాదు సునామీ. ఏంటి అవునా మన ఇంటి మీదకి రాదా? అయితే కానీ ప్రజలు మావయ్య? ప్రజలు అదే కదా, నాకు కానీ ఏం ఐడియా లేదు, 90% రాదని అనుకుంటున్నారా శింక్షన్? రాకూడదు మావయ్య సునామీ, వస్తే పాపం అందరు ఇళ్ళలో కొట్టుకెళ్ళిపోతాయి. అదే అదే పాపం అందరు కార్లు కానీ పోతాయి. అవునా మావయ్య, మనది కానీ పెద్దిళ్ళు అయి ఉంటే ఇంకందరికి మనకి ఆశ్రయం ఇచ్చేసేవాళ్ళం మావయ్య. ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు మన దగ్గర పెద్దిళ్ళు లేదు కదా, కడుతున్నాం కానీ ఇల్లు అది కొంచెం లేట్ అయ్యేటట్టే ఉంది. అవును మావయ్య చాలా లేట్ అయ్యేటట్టుంది. సర్లే నువ్వైతే ఫాస్ట్ పద మావయ్య, ఇంక అసలు నాకు చాలా చలిగా ఉంది, నేను తడిసిపోయా మావయ్య మొత్తం. నేను చెప్తావు నీకు అప్పుడే, ఫాస్ట్గా ఎక్కరా అంటే నువ్వు నిదానంగా పెళ్లి చూపులకు వచ్చినట్టు నడుచుకుంటా వస్తున్నావు. నాకేం తెలుసు మావయ్య నేను తడస్తానే, చిన్నవాడిని అనుకున్నా కానీ ఆడ చూస్తే అతి భయంకరంగా వాన పడతానే ఉంది మావయ్య.
సర్లే ఇంకైతే నువ్వు వెళ్ళి స్నానం చేసి ఇంకా నిద్రపోరా శిక్షా, సరేనా? మళ్ళీ రేపు ఉదయం స్కూల్కి వెళ్ళాలి. మావయ్య ఇంత సునామీలో ఎట్లా మావయ్య స్కూల్కి వెళ్ళేది? ఒరే నేనున్నాను రా, నేను వదిలి పెడతాలేరా నా కారులో. అబ్బా మన మావయ్య తుఫాను వస్తున్నా కానీ స్కూల్కి పంపిస్తా అంటాడు. శిక్షాన్ స్కూల్కి పోవాలి ఖచ్చితంగా, సరేనా? సర్లే మావయ్య వెళ్తానులే. ఓకే ఇప్పుడు నువ్వు గుడ్ బాయ్. అయ్యా గుడ్ బాయ్ ఏందో మావయ్య పో ఇంకా. సరే గట్టికి పట్టుకో, మనమైతే ఫాస్ట్కి ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే మావయ్య. ఆల్ రైట్ మనమైతే ఇంటి దగ్గరికి ఫైనల్లీ అయితే వచ్చేసాం. వచ్చేసాం మావయ్య, కానీ ఇప్పుడు నడుచుకుంటానే వెళ్ళాలా? గొడుగే లేదా మావయ్య? గొడుగే లేదురా శిక్షణ్ నా దగ్గర. అబ్బా అయితే నడుచుకుంటే వెళ్ళే లోపల మనం అయితే తడిసిపోతాం అనుకుంటాం మావయ్య. ఇంకంతా మనకు వేరే దారి లేదు. సరే దిగి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం, పదండి డోర్ లేండి సరేనా కార్కి. వేసాం మావయ్య. ఇంకైతే రెండు వెనకాల రండి, ఫాస్ట్గా రెండా తడిసిపోతారు మీరు మళ్ళీ. వస్తున్నాను మావయ్య వస్తున్నాను. ఈ షాప్ ఏం చేస్తుంది మావయ్య ఇక్కడ? రే షాప్ దగ్గర వర్షం పడట్లేదురా, ఎందుకంటే ఈ పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ వల్ల మన షాప్ మీద వర్షం అయితే పడట్లేదు. అవును మావయ్య షాప్ ఎవరి ఇష్టం మావయ్య. సరే సరే ఇంకైతే రండి, మనం కానీ వెళ్ళి నిద్రపోదాం. నాకైతే చాలా ఒళ్ళేపులుగా ఉంది, అసలే నేనైతే ఒక మిషన్ చేసేసి వచ్చాను రా. మావయ్య ఏంటి మావయ్య అంతేనా? అంతేరా ఇంకేముంది, నిద్రపోవడమే. అబ్బా పో మావయ్య నిద్రపోవడం ఏంటి మావయ్య మరి. ఒరే టైం ఎంత అవుతుంది ఇప్పుడు చూద్దాం ఆగు. ఒరే 11 అవుతుంది రా టైము, మనం ఆ పిజ్జా షాప్లోనే చాలా టైం వేస్ట్ చేసాం. ఇప్పుడు చూడు 11:30, ఇంకో 10 మినిట్స్లో 11:30 అవబోతుంది. ఇంకైతే నిద్రపోండి, మళ్ళీ ఉదయాన్నే లేయాలి. సర్లే మావయ్య. ఆల్ రైట్ వీళ్ళిద్దరు అయితే నిద్రపోయారు, ఇంకా నేను నిద్రపోతా. నాకైతే కింద కదా స్థలం, ఇక్కడ గచ్చు అయితే జిల్లు అంటుంది, కానీ ఇంకా మనం వేరే దారి లేదు, నిద్రపోవాల్సిందే. ఈ కార్పెట్ మీద నిద్రపోతాం, ఈ కార్పెట్ అయినా కొంచెం వేడిని అయితే ఇస్తుంది. ఓకే ఇంకైతే నిద్ర వచ్చేసింది నాకు. అబ్బా అప్పుడే ఉదయం అయిపోయిందా, అయిపోయినట్టే ఉంది. టైం ఎంత అయింది ఇప్పుడు? 8 అవుతుంది. రే శిక్షాన్ డోరిమాన్ పైకి లేంట్రా. ఈ శిక్షాన్ కూడా ముందరైతే స్కూల్లో వదిలిపెట్టేసి రావాలి. రే పైకి లేరా? అబ్బా లేపేసావయ్యా, ఏంటి మావయ్య అసలు నిద్రపోయావు నన్ను. ఒరే చెప్పా కదా స్కూల్కి వెళ్ళాలి, వర్షం కానీ తగ్గిపోయినట్టే ఉందా? తగ్గిపోయిందిలే, వర్షం అంత అయితే పడట్లేదు. సరే ఇంకైతే పదండి, మనం అయితే స్కూల్కి వెళ్దాం. ఏంటి మావయ్య అప్పుడే స్కూల్కా? అవునరా అప్పుడే స్కూల్కి వెళ్ళాలి, మనం వెళ్తా వెళ్తా తిందాం కావాలంటే. అసలే టైం లేదు, 8:30 కల్లా నేను స్కూల్లో వదిలిపెట్టాలి. సర్లే మావయ్య అయితే. ఒరే డోరిమాన్ నువ్వు వస్తావా లేకపోతే నేను శిక్షణ్ వెళ్ళిపోయామా? వస్తా ఆగమావయ్య, ఒక నిమిషం లేస్తున్నాను. మరి లెయ్యి అయితే ఫాస్ట్గా. సరే ఆగమావయ్య. రే శిక్షణ్. ఏంటి మావయ్య? ఇప్పుడు నువ్వు మొహం కడుక్కోవాలన్నా కానీ ఇక్కడ వర్షం అయితే పడుతుంది కదా, ఆ వర్షం నీళ్ళతో మొహం అయితే కడిగేసుకోవచ్చు. చెప్పు ఫాస్ట్గా మనం అయితే వెళ్ళాలి. పోతున్నాడు ఆగమావయ్య, కడిగేసుకున్నామయ్య, ఇంకా పద మనం వెళ్దాం. సరే పద, టైం అయితే అవ్వే లోపల మనం అయితే వెళ్ళిపోవాలి. సర్లే మావయ్య. ఓకే ఓకే రండ్రా ఫాస్ట్గా. వస్తున్నా ఆగమావయ్య, ఒక నిమిషం చాలా తొందర పెట్టేస్తున్నాం మావయ్య. పెట్టకపోతే ఎట్రా, మీరైతే అసలు స్కూల్కి కానీ రావట్లే ఈ మధ్య. ఈ డోరిమాన్ గడు అయితే స్కూల్ మానేశాడు. అవును మావయ్య వాడు మానేశాడు, వాడిని తిట్టవా? వాడు బాగుపోయినా ఒకటే లే, వాడు ఎట్టా అంతే ఉంటాడు. కానీ నువ్వైతే పెద్ద అవుతావు ఉంటావు కదా. అబ్బా పో మావయ్య, నువ్వు మళ్ళీ తోడు చెప్పావా? అవును అదే కదరా నిజం. సరిపోయింది మావయ్య. సరే కానీ వర్షం ఏంటి మావయ్య తగ్గిపోయినట్టుంది? వర్షం ఇప్పుడు లైట్గానే పడుతుందిరా. లైట్గానే పడుతుంది మావయ్య. నువ్వు ఇప్పుడు ఎటు నుంచి పోతున్నావు? ఇంకెటి నుంచి, సిటీలో నుంచే. నేను షార్ట్ కట్లో పోయానంటే నీకు ఇంకా టిఫిన్ కానీ దొరకదు, తర్వాత నీ ఇష్టం. సర్లే మావయ్య అయితే, ఫస్ట్ అయితే మనం ఫాస్ట్కి వెళ్ళి టిఫిన్ తినేసి ఆ తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళిపోదాం మావయ్య, ఏమంటావు? సరే సరే అట్లాంటి చేద్దాంలే. ఇక్కడైతే ట్రాఫిక్ ఏంటి మధ్య ఎక్కువ ఉన్నట్టుంది. అదే కదా మావయ్య ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టుంది, అందరూ హార్న్లు కొడుతూ ఉన్నారు. ఏమరా శిక్షణ్ నాకు కానీ తెలియదు. సర్లే వాళ్ళ గురించి మన దేనికి, మన అయితే ఫాస్ట్గా టిఫిన్ తినేసి ఇంకైతే వెళ్దాం. ఓడవటర్ అడ్డం పెట్టేశాడు కార్ని. అబ్బా జాగ్రత్తగా పద మావయ్య, నువ్వు స్కూల్కి తీసుకెళ్తున్నట్లేదు. అరే ఏంటి మావయ్య నీళ్ళు వస్తున్నాయి. ఒరే ఏంట్రా అయ్యే? అరే మావయ్య ఆడంతా చూడు మావయ్య నీళ్ళు ఉన్నాయి. ఒరే ఏంద్రా ఏం జరుగుతుంది ఇక్కడ, నీళ్ళు వచ్చేసినాయి ఇక్కడంతా. మావయ్య నీళ్ళు ఇంకా రాలేదు మావయ్య, ఏందో అలాగా వెళ్తా ఉన్నాయి మావయ్య. ఒరే అవునా ఈడవడరా అడ్డం జరిగింది. రే లేరా నైనా నువ్వు అడ్డం. ఒరే శిక్షణ్ ఎన్ని నీళ్ళేరా? ఏంటి నీళ్ళ? అరే అవును మావయ్య సునామీ వచ్చేసినట్టుంది మావయ్య, నువ్వు పద ఫాస్ట్కి పద. ఒరే అసలు ఏంట్రా ఈ కార్లన్నీ ఆ సునామీలోకి వెళ్తున్నాయి. మావయ్య ఇది చిన్న సునామీ ఉన్నట్టుంది మావయ్య, అద్దె చూడు వెనకాల ఇంకా పెద్ద సునామీ వస్తుంది. ఒరే ఒరే ఏంట్రా నాయనా అసలు, ఇయ్యా మన ముందర కానీ సునామీ ఉన్నట్టుందే మావయ్య. అసలు ఏంటి మావయ్య సునామీ మరి ఎట్లా వచ్చేస్తుంది? ఒరే సునామీ అసలు రాదనుకున్నానరా నేను. కానీ వచ్చేసింది కదా మావయ్య సునామీ. అదే కదా నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆగు, మనం అయితే కొండ మీద నుంచి చూద్దాం. మావయ్య కొండ మీద నుంచి కదా మావయ్య, ఇంటి పైన నుంచి చూద్దామా? ఇంటి పైన నుంచా? ఏదైనా ఆగు, ఫస్ట్ ఒక బిల్డింగ్ ఎక్కి చూడాలరా నేను అసలు ఎట్టుందో ఏందో మన సిటీ. ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేసి నీ చూస్తున్నావా శిక్షణ్ ఆపోజిట్ లో? అవును మావయ్య చూస్తున్నాను ఆపోజిట్ లో అంతా. అయ్యో బాబోయ్ చూడు మావయ్య అంతా అలలు వచ్చేసి.
వామ్ వామ్, ఇదేంటి మా ఇంత పెద్ద అల్లె వెళ్తున్నాయి. అదే కదా, ఈ కారు లేదురా, ఆ నీళ్ళ లోపల నుంచి వెళ్తున్నారు. మోయ వాళ్ళకేంది మోయ, అసలు తెలిసినట్లేదు. అదే కదా, ఏమన్నా లేకపోతే ఆర్టిఫిషియల్ వాటరా ఏంది, నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి ఆ నేంగా నిల్లి చూస్తా. రే వాటరేనా? అయిపోయి మోయ, జాగ్రత్త మోయ. రే నాయన, ఏందిరా నీళ్ళు? ఉరి మనైతే ఫాస్ట్ బయటికి వెళ్ళాలిరా. మోయ మోయ పద మోయ, బూస్టర్ నొక్కు, నాకు ఊపిరాడట్లే. ఉర్రే నాయన, జాగ్రత్త, శింక్షాన్ గట్టికి పట్టుకో. ఇప్పుడు మనైతే ఫాస్ట్ బయటికి వెళ్ళిపోవాలి. మోయ మోయ, జాగ్రత్త మోయ. ఉర్రే వచ్చేసేవరా నాయన, మన కార్ని ఫాస్ట్ తిప్పాలిరా, ఇంకా అలా అయితే వచ్చేస్తున్నాయి. మోయ జాగ్రత్త మోయ. ఏమో ఏంటి మోయ, నీళ్ళలో ఎట్లా తిప్పేసావు? ఓకే శింక్షాన్ గట్టికి పట్టుకో, మన కార్ అయితే తిరిగేసింది, మనం అయితే నీళ్ళలో వెళ్తున్నాం ఇప్పుడు. ఉర్రే నాయన, ఏంట్రా అసలు? అదే కదా మోయ, నాకు ఏం అర్థం కావట్లేదు. వామ్మో రే శింక్షాన్, ముందర చూడరా నీళ్ళు వచ్చేస్తున్నాయి. మోయ జాగ్రత్తగా పద మోయ, మళ్ళీ మన కార్ నీళ్ళలో ఇంకోసారి పడిందంటే పనిచేయదు మోయ. సరే సరే, ఇంకా అట్లా చేస్తా ఆకు, మనైతే తప్పించుకోవాలి ఎట్లయినా కానీ సముద్రంలో నుంచి. అదే కదా మోయ, అద్దుడు ఓయమ్మ, ఆడ చూడు మోయ, అలా ఎట్లా వెళ్తున్నాయో. అదే కదా, జనాలకు ఏమైందో ఏంటో, అటు పక్కంతా మునిగిపోయినట్టుంది రా శింక్షాన్. ఏంటి మునిగిపోయిందా నిజంగా? నిజంగానే అయి ఉంటుంది రా బా, నాకైతే చాలా బాధ వేస్తుంది రా. అక్కడంతా ఏం జరిగింది ఏందో, లేకపోతే మనం బోట్ వేసుకుని వెళ్దామా? ఏంటి బోట, ఇప్పటికిప్పుడు బోట్ ఆడదారు కదా మోయ. నా తెలిసి కొండ మీద ఎవరో ఒకరి దగ్గర బోట్ అయితే ఉంటుంది, ఆ బోట్ ని మన అయితే తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టుకుందాం, ఏమంటావు? సరే మోయ, అయితే పద, మనైతే ఫాస్ట్ గా వెళ్ళి బోట్ తీసుకొద్దాం మోయ. ఎవరైనా ఒకవేళ చనిపోతుంటే వాళ్ళని అయితే రెస్క్యూ చేద్దాం మోయ, ఏమంటావు? సరే శింక్షాన్, మన అయితే అట్లే చేద్దాం, ఫస్ట్ అయితే కొండ మీదకి అయితే వెళ్ళాలి. సరే సరే మోయ, పద పద ఫాస్ట్ పద. అసలు ఏంటి మోయ, మన లాస్ సెంటర్స్ లో ప్రజలు అసలు భయపడట్లేదు, సముద్రంలో కార్లు వేసుకు వెళ్ళిపోతున్నారు కదా మోయ. అదే కదరా, నాకు అసలే చాలా విచిత్రంగా ఉంది. అబ్బా, ఈ బ్రేక్ ఒకటే పడట్లేదు. జాగ్రత్త పదమోయ, మళ్ళీ మన దగ్గర ఈ ఒక కారే ఉంది, ఇప్పుడు మనం బోట్ కానీ కొనుక్కోవాలి మోయ. కొనుక్కోవాలరా శింక్షాన్, మనైతే ఫస్ట్ లాస్ సాంటోస్ లో ఉండే ప్రజల్ని అయితే కాపాడాలి. కాపాడాలి మోయ, లేకపోతే ఇంకేం లేదు, అందరు చచ్చిపోతారు. ఓకే ఓకే, మనైతే దాదాపు కొండ మీదకి అయితే వచ్చేసాం, ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి ఏం కనిపిస్తుంది మోయ, ఇంకా పైకి పదమోయ. ఇంకా పైకా? సరే ఆగ్రా వెళ్తాను. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత దేవుడా దేవుడా, ఏం జరగకూడదు అసలు మన సిటీకి. ఏం జరగకుండా ఉంటే బాగుంటుంది మోయ. అదేరా, ఏం జరగకూడదు. ఓకే, మనం అయితే ఆఫ్ రోడింగ్ చేసుకొని వెళ్ళిపోదాం మనం ఫాస్ట్ గా. అయ్య బాబాయ్ మోయ మోయ, జాగ్రత్త. అమ్మ, అక్కడైతే ఏంది? ఒర్రే శింక్షాన్, చూసావా? హా చూసాను మోయ, అక్కడ నీళ్ళంతా వచ్చేసినాయి మన సిటీలోకి. అదే కదా, దాదాపు సగం సిటీ అయితే మునిగిపోయినట్టుందిరా. ఏంటి నిజంగానా? నిజంగానే రా, చూడు అక్కడంతా నీళ్లు కనిపిస్తున్నాయి నాకు. ఒక్క నిమిషం ఆగు, స్కోప్ వేసి చూస్తా. చూడు మోయ. ఒరే శింక్షాన్. డమి మోయ చెప్పు. మన సిటీ సగం మునిగిపోయిందిరా. ఏంటి నిజంగా మునిగిపోయిందా? అవునరా, సగం మునిగిపోయింది. ఇటు పక్క అయితే ఇంకా మునగలేదు కానీ ఇటు పక్క అయితే మునిగిపోయింది. అంటే మన ఎయిర్పోర్ట్ అదంతా మునిగిపోయిందిరా. ఏంటి, ఎయిర్పోర్ట్ కానీ మునిగిపోయిందా? అవునరా, ఎయిర్పోర్ట్ కానీ మునిగిపోయింది. అయ్య బాబోయ్, అంటే మన సిటీలోకి ఎవరు రాలేరు కదా మోయ. అవునరా, ఎవరు రాలేరు, ఎవరు వెళ్ళలేరు. అయ్యో పాపం మోయ. సరైతే మనం ఇప్పుడు ఈ కార్లో వెళ్ళి బోట్ అయితే తీసుకొద్దాం పద. సరే మోయ, పద బోట్ తీసుకొద్దాం. ఓకే, ఫాస్ట్ ఇద్దరైతే కార్ ఎక్కండి, నాకు తెలిసిన అయితే ఉన్నాడు అక్కడ, మనకైతే ఒక ఆయన బోట్ వేస్తాడు, ఆ బోట్ తీసుకొని మనం అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం, ఏమంటారు? సరే డమ్మీ మోయ, ఇప్పుడు ఆ బోట్ లోనే మనం అయితే వెళ్ళి అందరినీ రెస్క్యూ చేద్దాం మోయ. సరే సరే శింక్షాన్, చేద్దాం. మనం అయితే ఇప్పుడు జాగ్రత్తగా బోట్ అయితే తీసుకొని రావాలి ఫాస్ట్ గా వెళ్ళి. సరే మోయ, పద పద ఫాస్ట్ గా పద, మనం అయితే బోట్ తీసుకొచ్చేద్దాం. ఆల్రెడీ మనం అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసరే శింక్షాన్, ఇక్కడే మనకైతే బోట్ ఇస్తా అన్నారు. అవునా మోయ, మాట్లాడావు కదా? మాట్లాడాను రా, ఇద్దో బోట్ అయితే ఇక్కడే ఉంది. ఇదే అనుకుంటారా మన బోట్? ఏంటి ఇదే, నాయితే మనం తీసుకెళ్ళిపోవచ్చు మోయ. తీసుకెళ్ళిపోవచ్చు రా, నేను వాళ్ళతో అంతా మాట్లాడేసాను, మన పని అయిపోగానే డబ్బులు కానీ ఇస్తా అని చెప్పాను. ఇంకా మనం అయితే బోట్ అయితే తీసుకెళ్ళిపోదాం పదండి. సరే మోయ, అయితే పద పద మన అయితే ఫాస్ట్ వెళ్ళి అందరిని అయితే రక్షిద్దాం మోయ. సరే రక్షిద్దాం. డోరి మన ఎక్కేవా? నేను ఎక్కేసాను మోయ. సరే రే శింక్షాన్, ఫాస్ట్ గా ఎక్కు. ఎక్కుతాను నాగమోయ. ఎక్కేసాను మోయ, ఇక పద వెళ్దాం. అయినా కానీ నువ్వేనికి రా, పైన ఎక్కావు. అంటే మోయ పైన బాగుంది మోయ, అందుకని ఎక్కాను. సరే అయితే గట్టికి పట్టుకో, ఇప్పుడు మనం ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోబోతున్నాం. సరే మోయ, నేను గట్టికి పట్టుకునే ఉన్నాను, నువ్వైతే పద మోయ ఫాస్ట్ గా. సరే సరే ఆగ్రా వెళ్తున్నాం. మనైతే జాగ్రత్త వెళ్ళాలి, అసలు ఈ బోట్ చాలా హెవీగా ఉన్నట్టుంది. అవును మోయ, చాలా హెవీగా ఉన్నట్టుంది, నువ్వైతే జాగ్రత్తగా పద మోయ. సరే సరే శింక్షాన్, నేనైతే జాగ్రత్తగానే వెళ్తానులే, నువ్వు మాత్రం జారి పడ్డావు అంటే మూతిపలు రాలిపోతాయి. సరేలే మోయ, ఇటు పక్క చూడు మోయ, ఇటు పక్క అంతా నీళ్ళు వచ్చేసినాయి. ఇటు పక్క ఊరి? అవును రా, ఎడగా నీళ్ళు వచ్చేసినాయి, మనైతే జాగ్రత్త వెళ్ళాలి. అవును మోయ, జాగ్రత్త వెళ్ళాలి. అక్కడ మన మిలిటరీ బేస్ గారి మునిగిపోయింది మోయ. ఏంటి మిలిటరీ బేస్ గారి మునిగిపోయిందా? ఊరి ఇప్పుడు సునామీ ఆగే వరకు మనల్ని మనమే అందరినీ కాపాడాలిరా.
కాపాడద్దాం మావయ్య, అట్లా మన దగ్గర బోట్ ఉంది కదా, ఇంకే బోట్తో మనైతే అందరినీ కాపాడద్దాం, ఏమంటావు? సరే శంకర్, నువ్వైతే గట్టికి పట్టుకో, మనమైతే సిటీలోకి వెళ్ళిపోదాం ఫాస్ట్ గా. సరే మావయ్య, నేను గట్టికి పట్టుకో ఉన్నాను, నేను పద. ఓకే, ఆల్ రైట్, మనమైతే ఫైనల్లీ సిటీలోకి అయితే వచ్చేసారా శంకర్? అవును మావయ్య, నీళ్ళు కనిపిస్తున్నాయి మావయ్య నాకు, ఇదంతా నీళ్ళు నిండిపోయినాయి ఓ అమ్మ, చూడు మావయ్య పాపం. అదే కదా, కానీ ఈ కారు ఏందో నైనా, అసలు మన లాస్ అంటే అసలు ప్రజలు ఏందో ఇట్లా తయారైపోయారు మరి. అక్కడ నీళ్ళు వస్తా ఉన్నా వీళ్ళైతే వెళ్తానే ఉన్నారు. మాయా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకునే మాయ వెళ్తున్నట్టున్నారు. సర్లే, వాళ్ళు వెళ్తే వెళ్ళారులే, ఇంకా మనం అయితే అందరినీ కాపాడను, రెడీ అయిపోవాలి. శంషాన్ డోరిమోన్ దిగండి రా ఇంకా మీరు. దిగుతున్నా. సరే కానివ్వండి, ఇప్పుడు నాకైతే కొంచెం హెల్ప్ చేయండి, ఈ బోట్ని అయితే కొంచెం కట్లిపేసి ఇంకా మనం అయితే దీన్ని నీళ్ళలో పెట్టేద్దాం, ఏమంటారు? సరే మావయ్య, అట్లనే చేద్దాం. సరే శంషాన్ డోరిమోన్, ఇంకా ఫాస్ట్గా వచ్చి బోట్ ఎక్కండి. ఎక్కుతున్నాం. ఓకే, నేనైతే ఎక్కేసాను, ఇంకా మీరే రావాలి ఫాస్ట్గా. వస్తున్నాను మావయ్య, ఒక నిమిషం. ఒరే డోరిమోన్ ఎక్కురా ఫాస్ట్గా, నన్ను తోసేసి ఎక్కాడు మావయ్యడు. ఒరే తోసే తోసాడు రా, నువ్వు కానీ ఎక్కురా శంషాన్ ఫాస్ట్గా. ఎక్కుతున్నాను మావయ్య. అబ్బా నాకు అందట్లేదే ఈ నీళ్ళు ఒకటి. అబ్బా ఏంటి మావయ్య, నీళ్ళు నన్ను నెట్టేస్తా ఉన్నాయి. ఒరే నువ్వు ఎక్కురా, మన బోట్ ముందరికి వెళ్ళిపోతుంది. ఆగు మావయ్య, ఎక్కుతున్నాను. ఎక్కేసాను మావయ్య, ఇంకా పద మనం వెళ్దాం. ఓకే, గట్టికి పట్టుకోండి, ఇప్పుడు నేనైతే నీళ్ళ లోపాలకైతే వెళ్తున్నాను. సరే మావయ్య. ఓయమ్మో ఓయమ్మో, ఏంటి మావయ్య నీళ్ళు అయ్యి బాబు. మావయ్య నాకైతే నీళ్ళు ఆడి నుంచి ఏమంత కనిపించలేదు, కానీ ఇక్కడ ఏంటి మావయ్య నీళ్ళు మరి ఇన్ని ఉన్నాయి. అదే కదా, ఇంకా మనం లోపలికి వెళ్తుంటే చాలా లోతే ఉంటాయి రా, జూడు పెద్ద పెద్ద బిల్డింగ్లే మునిగిపోయినాయి అంతా. అవునా మీ మావయ్య, సరేగా నువ్వు జాగ్రత్త పదా. ఓకే శంషాన్, ఇక్కడ చూసేవా, తాడి చెట్లు కానీ మునిగిపోయి ఉన్నాయి రాకరికి. అరే అవును మావయ్య, చెట్లు అన్నీ కానీ మునిగిపోయి ఉన్నాయి. ఏంటి మావయ్య అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరనైనా నాకైతే ఏం అర్థం కావట్లేదు అసలు. ఫాస్ట్గా వెళ్ళాలి మనం అయితే, ఫస్ట్ ఎవరో ఒకరిని అయితే కాపాడాలరా. కాపాడదాం కానీ మావయ్య, ఇక్కడైతే ఎవ్వరు లేరు కదా. సరే మీరైతే ఇక్కడే ఉండండి, నేనైతే దిగి చూస్తా ఒకసారి. ఎవరికి మావయ్య దిగేది? దిగేదంటే ఒకసారి నీళ్ళలో చూస్తా, మీకు ఎట్టో ఈత రాదు. నాకు వచ్చి మావయ్య ఈత. ఒరే నీకు వస్తే వచ్చింది, నువ్వు ఈ సముద్రంలో అయితే కొట్టలేవు ఈత, సరేనా? సర్లే మావయ్య, అయితే నన్ను ఎక్కడే ఉండమంటావా? ఇక్కడే ఉండరా, డోరిమోన్ నువ్వు అన్ని చూస్తా ఉండి, సరేనా? సరే మావయ్య. ఓకే ఇప్పుడు నేనైతే దిగబోతున్నాను. జాగ్రత్త మావయ్య, సరేనా? సరే సరే శంషాన్, మన బోట్ని అయితే మీరు చూసుకుంటా ఉండండి, మళ్ళీ బోట్ పోయిందంటే ఇంక నేను కానీ రాలేను, సరేనా? సర్లే మావయ్య, నేను చూసుకుంటాను. ఓకే ఇప్పుడు నేనైతే నీళ్ళలోకి అయితే దూకేసాను, ఎంతలో అవుతుంది? అయ్యో బాబోయ్, ఉరియడంతా కార్లన్నీ ఎగిరిపోతా ఉన్నాయి రా, చాలా లోతే ఉంది. మేడం మేడం, పైకి రండి పైకి రండి, పైన అయితే నా బోట్ ఉంది, పైకి రండి. ఏంటి ఇల్లంతా ఉర్రే ఉర్రే చచ్చిపోతుంది రా మీ, అయ్యో బాబోయ్ కాపాడాలి వెళ్ళని. ఏంటి అసలు ఇడేం జరుగుతుంది? ఒరే ఏంది రా నాయన ఇడంతా, అసలు అలల వల్ల అనుకుంటా, కార్లు కిందకి పైకి వెళ్తూ ఉన్నాయి, వీళ్ళంతా పైకి వస్తే ఎవరో ఒకరినైనా కాపాడుతానరా, కానీ వీళ్ళైతే రావట్లేదు. అక్కడైతే నా బోట్ ఉంది, నాకైతే ఊపిరి కానీ అందట్లేదు. అది పైకి అయితే వచ్చేసా అమ్మయ్యా, పైకి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే ఈ పైకి ఎక్కి చూడాలి ఎవరైనా ఉన్నారేమో, రెస్క్యూ టీమ్ని కానీ పిలవాలి, ఈ పైకి వెళ్ళాలి ఫస్ట్. అబ్బారి ఏంట్రా నాయనా, అక్కడైతే చాలామంది చనిపోయినట్టున్నారే, బతికే ఉన్నారా వీళ్ళు అసలు? ఈ అలల వల్ల చూసారా ఫ్రెండ్స్, కార్లు అయితే పైకి వెళ్తాం, మళ్ళీ కిందకు వస్తూ ఉన్నాయి. మేడం మేడం పైకి రండి మేడం, మీరేం చేస్తున్నారు అసలు? ఓకే ఇక్కడైతే వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరిని అయితే రెస్క్యూ చేస్తాను నేను. మేడం ఇటు పక్క రండి, నా వెనకాల రండి, ఎదుకుంటా మీకైతే వచ్చినట్టు ఉంది, ఇద్దండి ఇక్కడ నా బోట్ అయితే ఉంది. ఓకే ఓకే ఫాస్ట్గా రండి మేడం. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం నలుగురు అయితే ఉన్నారు, ఈ నలుగురు నేనైతే ఎక్కించాను. అంటే శంషాన్ డోరిమోన్ ఉన్నారా మీరు? ఉన్నామయ్యా. సరే సరే ఇప్పుడు నేనైతే ఇంకో నీళ్ళల్లోకి వెళ్ళి ఇక్కడైతే, అబ్బా జస్ట్ మిస్, ఏమైతే చనిపోయినట్టుంది. ఇక్కడైతే ఇంకొక ఉంది, ఇక్కడ అన్న నా వెనకాల రండి. అన్ననా ఆంటీయా? ఆంటీ నా వెనకాల రండి, అక్కడైతే నా బోట్ ఉంది, నా బోట్ ఎక్కుతారు, అక్కడి నుంచి మిమ్మల్ని సేఫ్ ప్రదేశానికి అయితే తీసుకెళ్తాను, రండి నా వెనకాల. మొత్తం ఒక 10 మంది కాపాడు ఉంటాం కదా మావయ్యా? అవునరా కాపాడే ఉంటాం, అక్కడ చూసేవా ఎయిర్ షిప్లు కానీ తర్వాత ఉన్నాయి. అవును మావయ్య, తర్వాత ఉన్నాయి, వాళ్ళు మనందరినీ మానిటర్ చేస్తున్నట్టున్నారు మావయ్యా. అదే చేస్తున్నట్టే ఉన్నారులే, కానీ ఇక్కడ చూసేవా శంషాన్, అంతా అయితే నిండిపోయిందిరా నీళ్ళతో, అసలు మన సిటీయే కనిపించలేదు అసలు. అవును మావయ్య, మన బిన్నీ అంకుల్ షాప్ అసలు ఉందా లేదా? మన బిన్నీ అంకుల్ షాపా? ఆగు చూద్దాం, నా తెలిసి ఈ లొకేషన్ లోనే అక్కడ ఉండాలిరా. అవునా, ఎక్కడుంది మావయ్య అయితే? అదే కదా కనిపించట్లేదు, ఇక్కడైతే ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతా ఉంది, అదిగానే ఫుల్గా అయితే మునిగిపోయింది. అరే అరే ఏంటి మావయ్య, అదే చూడు రోడ్డు కనిపిస్తుంది మావయ్య. రోడ్లా? ఒరే రోడ్లు కానీ అసలు చూసేవు, ఈ ఒక్క రోడ్డే కనిపిస్తుంది, మిగతా అంతా మునిగిపోయింది అసలు. అవును మావయ్య, అసలు ఈ తుఫాన్ ఎప్పుడు తగ్గద్దో ఏందో. ఇది సునామీరా నాయనా, ఇది తగ్గాలంటే ఇంకా చాలా రోజులు పట్టేటట్టుంది. ఏంటి తగ్గాలంటే ఇంకా చాలా రోజులు పట్టద్ది నిజంగా? నిజంగానే రా శంషాన్, ఇక్కడ వరకు దేనికైనా కానీ నీళ్ళు గ్రీన్ గా ఉన్నాయి. ఏమో మావయ్య నాకు తెలీదు. ఏమోలైతే
ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉన్నట్టుంది, దానివల్ల ఈ ఫ్యాక్టరీలో నేను చూసేవా పొగలు అయితే వస్తా ఉన్నాయి. అవును మాయ, కింద ఫ్యాక్టరీ ఉన్నట్టుంది. అవునరాయినా, అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు తగ్గద్దో ఏందో ఈ తుఫాను. తగ్గాలి మాయ, నేనైతే తగ్గాలని కోరుకుంటున్నాను. నేను నాట్లనే కోరుకుంటున్నాను రక్షించాను, కానీ ఎప్పుడు తగ్గద్దో ఏందో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో తింటానమాట. మీకు కానీ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ సునామీ తగ్గిందో లేదో నేనైతే మీకు ఖచ్చితంగా చెప్తాను, ఓకేనా? అవునవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన డమ్మీ అయితే చెప్తాడు. ఇవాళ వీడియోకి తింటే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.